ఇక డీటెయిల్స్ లోకి వెళితే విశాఖలో ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ నాయకులు దాడి చేశారు. వైసీపీ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మళ్ళా విజయప్రసాద్ అనుచరుల ఆధ్వర్యంలో 80 సెంట్ల భూమి ఆక్రమించారు. ఆక్రమణలో తొలగిస్తున్న ఆర్ఐ విఆర్ఓపై 89వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్ అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. దాడిని వీడియో తీస్తున్న విఆర్ఓ అన్నారెడ్డి శంకర్ పై వీడియో చిత్రీకరించకూడదు అంటూ కొట్టారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంటే వైసీపీ నాయకులు తమపై ఈ రకంగా దాడులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులన్ని చూపించి ఆ పక్కన ఉన్నటువంటి వాగుపారం భూమిని ఆక్రమించి గోడ కట్టడం జరిగింది. సర్వేలు చేత ఐడెంటిఫై చేసిన తర్వాత ఎంక్రోచ్మెంట్ కంప్లైంట్ చేసిన తర్వాత ఎంక్రోచ్మెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మన ఫీల్డ్ సిబ్బంది విఆర్ఓల్ని తర్వాత ఆర్ఐ గారిని వాళ్ళు భూమి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అది ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇవాళ ఈరోజు మార్నింగ్ వెళ్ళారు. మార్నింగ్ వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ దొడ్డి కిరణ్ అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులు వచ్చి వీళ్ళని అడ్గించడం జరిగింది. వీళ్ళ మీద మన ఆర్ఐ గారు రిపోర్ట్ ఇచ్చారు. మాకు అడ్డగిస్తూ మాకు బిజులకు ఆటంకం పరిచారు. మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిపై తదుపరి చర్య తీసుకోవడం నిమిత్తం మేము ఏంటంటే పై అధికారులకు తెలియజేయడం జరిగింది. అక్కడికి దొడ్డి కిరణ్ అనే వ్యక్తి ఇంకొంతమంది వాళ్ళతో ఉన్న వాళ్ళు ఒక 20 మంది దగ్గర వచ్చి మా మీద దుర్భాషలాడారు. దాని తర్వాత కనీసం నా మీద చేయి చేసుకొని చాలా చేయి చేసుకోవడమే కాకుండా కాల్తో కూడా తన్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే ఇలాగే కన్స్ట్రక్ట్ చేసుకుంటాము, తర్వాత మీరు ఎలా ఉంటారో ఎలా బ్రతుకుతారో మేము చూస్తాము అన్నట్టు మా మీద తిరగబడి మా మీదే చేయి చేసుకొని నా మీద మరి మా విఆర్ఓ మీద రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా మొబైల్స్ అవి తీసేసుకొని తర్వాత మేము తీసుకొచ్చిన జేసీబీని ఆయన మళ్ళీ తీసుకెళ్ళిపోయి తగలబెట్టేస్తానని చెప్పి ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. ఇప్పుడు దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. నేను కంప్లైంట్ కలెక్టర్ ఆఫీస్ డిఆర్ఓ గారికి చేశాను, ఆర్డీఓ గారికి కూడా చెప్పాను, తర్వాత తహసీల్దార్ గారికి కూడా చెప్పడం జరిగింది, తర్వాత ఇప్పుడు స్టేషన్కి కూడా కంప్లైంట్ అనేది పంపించడం జరుగుతుంది. మరి దీని తర్వాత ఇప్పుడు మాకేంటంటే ఆయన మమ్మల్ని బెదిరించాడు. ఏంటంటే మీరు అక్కడ ఎక్కడ పనిచేస్తారా లేకపోతే తర్వాత